ప్రస్తుతానికి ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేద్దాం ఈజ్ ఫామ్ ల్యాండ్స్ ఆర్ సేఫ్ టు ఇన్వెస్ట్ అండ్ సమ్ వెంచర్స్ ఆఫరింగ్ రెడ్ సండల్ వుడ్ ప్లాన్స్ విత్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ ఆర్ దే సేఫ్ లీగల్ ప్లీజ్ సజెస్ట్ ఇఫ్ ఎనీ ఇఫ్ ఎస్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ కన్సిడర్ ప్లీజ్ మేక్ ఎ వీడియో ఆన్ దిస్ అండ్ విచ్ ప్లేస్ ఈజ్ బెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ సరౌండింగ్స్ ఫామ్ ల్యాండ్స్ అనేవి అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనే ముందు ధరణిలో అది రిజిస్టర్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయాల్సిన అవసరం ఉంది ధరణిలో చెక్ చేసిన తర్వాతనే ఆ ఫామ్ ల్యాండ్లో ప్లాట్ అనేది కొనుక్కోవాలి అయితే ఇక్కడ లాస్ట్ జూలైలో గవర్నమెంట్ నుంచి ఒక మెమో అనేది రిలీజ్ అయింది ఆ మెమో ప్రకారము అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఫామ్ ల్యాండ్ పేరుతో అమ్మే ప్లాట్లని కొనాలి అంటే అది మినిమమ్ సైజ్ వచ్చేసి హాఫ్ ఎక్కర్ ఉండాలని రూల్ వచ్చింది కాకపోతే ఆ రూల్ అనేది ఇప్పుడు ఎక్కువ ఇంప్లిమెంట్ అయితే అవుతలేదు వన్కుంటా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దానికి పాస్బుక్లు వస్తున్నాయి రైతుబంధు కూడా దానికి వస్తుంది అయితే ఇక్కడ నెక్స్ట్ రెడ్ వుడ్ అని రెడ్ వుడ్ అనేది ఫైనల్ కటింగ్ వరకు రావాలి అంటే మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఆగాలి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ కంపెనీ వాళ్ళు మీతోటి బాండ్ అయి ఉంటారా లేదా ఆ కంపెనీ మీద మీకు ఎంతవరకు నమ్మకం ఉంది అనే దాన్ని కూడా బేస్ అయి ఉంటుంది ఈ రెడ్ శాండిల్కి సంబంధించి ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి అదేంటి అంటే ఇక్కడ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంటు కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంట్ ఫైనల్ అవుట్పుట్లో రెడ్ శాండిల్ అమ్మిన తర్వాత వచ్చే లాభంలో నుంచి ఈ విధంగా షేర్ చేస్తారు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అయితే ఇక్కడ రెండు విషయాలని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఒకటి ఈ ఫిఫ్టీ పర్సెంట్ కోసమైనా కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ వరకు ఈ రెడ్ శాండిల్వుడ్ని పెంచి అమ్మి మన ఫిఫ్టీ పర్సెంట్ మనకిచ్చి వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకోవడానికి ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేస్తారు అనేది ఒక నమ్మకం కోసం ఇది జరుగుతుంది సెకండ్ వన్ అయితే నిజంగానే చేసే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ ఈ రెండు విషయాల్ని కొనే ముందు పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఇంటెన్షన్ ఏంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ని ఆఫర్ చేసి మిమ్మల్ని ఎమోషనల్గా టెంప్ట్ చేసి అది వాళ్ళ ల్యాండ్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే దాన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే కొనాల్సిన అవసరం ఉంది అయితే ఈ రెడ్ వుడ్ ఫామ్ ల్యాండ్కి సంబంధించి మీరు కొనే ముందు ల్యాండ్ను బేస్ అయ్యి మాత్రమే డిసిషన్ తీసుకోవాల్సిందిగా నేను అడ్వైజ్ చేస్తున్నా ఎందుకంటే ఫ్యూచర్లో ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి ఈ రెడ్ వుడ్ మీద కంటే రెడ్ వుడ్ అనేది అడిషనల్గా మీకు వచ్చే లాభం అనేది మీరు గమనించాలి ఫైనల్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది నేను చెప్తా అదేంటంటే కస్టమర్ని నమ్మించడం కోసం ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి అనే ఒక ఆఫర్ ఉంటుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ మెయింటైన్ చే చేస్తారు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ లాభాన్ని వాళ్ళు వదులుకోరు కదా అని కస్టమర్ మైండ్లో స్ట్రైక్ అవుతుంది అలా స్ట్రైక్ అయ్యేటట్టు అలా ఆఫర్ అనేది ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ కంపెనీ వాళ్ళు మీతోటి స్టిక్ ఆన్ అవుతారా అవ్వరా ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ రెడ్ శాండిల్ని మెయింటైన్ చేయడము దాన్ని వ్యవసాయం చేయడం అదంతా ఏదైతే ఉందో అది కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారా చెయ్యరా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దాని మీద ఖచ్చితంగా మీకు ఒక ఒపీనియన్ ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే అలాంటి ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి కేవలం రెడ్ శాండిల్ మీద లాభం లక్షలు కోట్లల్లో వస్తుంది అనే ఒక టెంప్టేషన్తో మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ల్యాండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ కనెక్టింగ్ రోడ్స్ మంచిగా ఉన్నాయా కా దానికి ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా లాంగ్ రన్లో ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయినా సరే దానికి మంచి రిటర్న్స్ వస్తాయా ఆ ల్యాండ్ అమ్ముకుంటే అనేది మేజర్గా మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్ దాని తర్వాతనే అడిషనల్ ఇన్కమ్ రెడ్ శాండల్ ఈ కమెంట్లోనే ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు అన్ని ఏరియాలు బాగానే డెవలప్ అవుతున్నాయి ఏ ఏరియాకు తగ్గట్టు ఆ ఏరియాలో డెవలప్మెంట్ అనేది వస్తుంది మీరు ఏదైతే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్ మే బీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ సో కాబట్టి ట్వంటీ ఇయర్స్ వరకు రీజనల్ ఇంక్ రోడ్ సరౌండింగ్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా చెప్పొచ్చు అది కాబట్టి మీరు ఏ ఏదైతే ఫామ్ ల్యాండ్ కొందామనుకుంటున్నారో ఆ ఫామ్ ల్యాండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఆల్ ఏరియాస్ ఒక్క ఏరియా అనేది ఏం లేదు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు డెవలప్మెంట్ అవుతూనే ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయని ఏరియాలు కూడా ఇప్పటి వరకు డెవలప్ అయినాయి ఇక ముందు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ అనేది చాలా పొటెన్షియల్ ఉన్న సిటీ సో కాబట్టి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఇటు నుంచి ఇటు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు కూడా మంచి గ్రోత్ అనేది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మనకి ఇటు సైడు ముంబై హైవేలో సంగారెడ్డి తర్వాత సదాసిపేట వరకు అయినా కావచ్చు ఇటు సైడు తూప్రాన్ వరకు అయినా కావచ్చు మన నార్త్ సైడ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట తర్వాత కూడా మనం జనగాం వరకు కూడా మనం అక్కడ ఫామ్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇన్వెస్ట్ చేసే చేయొచ్చు ఇంకా విజయవాడ హైవేకి వచ్చేసరికి మనకి అక్కడ చౌటుపల్ పంతంగి దాని తర్వాత నార్కెట్పల్లి వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇంకా సాగర్ హైవేకి వచ్చేసరికి సాగర్ హైవేలో ఈ ఆచారము తక్కలపల్లి మాల్ మాల్ తర్వాత కూడా కొంత ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ ఫామ్ ల్యాండ్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇకపోతే శ్రీశైలం హైవేలో ఆమన్గల్ వరకు కూడా చేసుకునే అవకాశం ఉంది ఇక బెంగళూరు హైవేకి వచ్చేసరికి మనకి షాద్ నగర్ వరకు కూడా చేసుకోవచ్చు మనకి శంకరబల్ తర్వాత త్రిబుల్ వన్ జివో ఉంది ఎక్కువ శాతము ఈ ఫామ్ ల్యాండ్కి సంబంధించి తక్కువ రేట్లో దొరికితే మీరు అటు మోమిన్పేట వరకు కూడా వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా అన్ని ఏరియాలు బాగానే డెవలప్మెంట్ వస్తాయి ఎందుకంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేది ట్వంటీ ఇయర్స్ తర్వాత కాబట్టి ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ వస్తుంది మంచి రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ మేజర్ రూల్ వచ్చేసి ల్యాండ్ని బేస్ అయ్యి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి మనకి రెడ్ శాండిల్ మీద వచ్చే ఇన్కమ్ మాత్రం అడిషనల్ ఇన్కమ్గానే భావించండి ఇది పై నా ఒపీనియన్ ఈ కమెంట్కి సంబంధించిన రిప్లై అనేది కొంచెం పెద్దగా చెప్పాల్సి ఎలాబరేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ విధంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది సో ఈ విధంగా అన్ని కమెంట్స్కి ఆన్సర్ చెప్పుకుండా పోతే వీడియో అనేది చాలా పెద్దగా ఉంటుంది సో కమెంట్స్ని లెంత్ను బేస్ చేసుకొని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కమెంట్స్ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే మీ టూన్ ద నెక్స్ట్ వీడియో స్టేసేఫ్ బాయ్